విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం వడ్రుపాలెం గ్రామంలో యేసుక్రీస్తు కృపా ప్రార్థన మందిరం ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మందిరం కట్టడానికి సింహాచలం నాయుడు సంఘ విశ్వాసుల సహకారంతో మందిరం నిర్మాణం చేయడం జరిగింది. స్థానిక సంఘ కాపరి బిషప్ సాల్మన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్యాల నాయుడు హాజరయ్యారు. క్రైస్తవులకు క్రైస్తవ ప్రార్థన మందిరాలు అభివృద్ధి కొరకై అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు పాస్టర్ డేవిడ్ రాజు, జాన్ విక్టర్, జాన్ పాల్, జీవంరావు, మూర్తి, సత్యం, బూరే బాబురావు, గ్రామ సర్పంచ్ సిరికి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేవుడి నామానికి వందనాలు. ఈ చర్చి నిర్మాణ విషయంలో 2003లో నిర్మించబడింది. దాని మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం 2000 మనకే మరి తెలుగు నుంచి మరి దేవుడి పాస్ గారు దేవుడి పాస్ గారు ఉన్నారు. మరి మరి స్థానిక పాస్ గారితో ఎక్కువ సావాసం చేస్తుంటారు. ఇప్పుడు అతను కూడా కొన్ని ఇస్తారు మాకు. వదనండి మందిరాన్ని మళ్ళీ ఈ నూతన ప్రవేశం మరి చర్చిలో జరిగింది. ఓపెనింగ్ మరి మా గ్రామ మాజీ సర్పంచ్ గారు కొద్ది సంవత్సరాల నాయుడు గారు ఆధ్వర్యంలో మరి అలాగనే ఎంతగానో ఆయన ఆయనలో కష్టపడి వేయాన్ని ఇచ్చించి ఎంత రీతిగా అద్భుతంగా చక్కగా ఈ యొక్క చర్చి నిర్మాణం కొరకు ఎంతో ప్రయాసపడి మరి చక్కగా మాకు సహకారాన్ని అందించినందుకు మరి అలాగనే స్థానిక సాల్మన్స్ గారు ఈ గ్రామంలో వచ్చిన దగ్గర నుంచి చక్కగా గ్రామ అభివృద్ధి గ్రామ శ్రేయస్సు గురించి అందరూ రక్షించబడాలని రావాలని ఎంతో ఆయన ఆశపడి మరి ప్రతి దేవుని సన్నిధిలో వాడబడింది. మరి అది పాడైపోయిన కారణం చేత పూర్తిగా దాన్ని తీసివేసి నూతన మందిరము కట్టబడడం జరిగింది. వారు మరి మందిరాన్ని నిర్మించేసి ఈరోజు దైవజనులు సంఘ పెద్దలు ఎమ్మెల్యే గారు అలాగే స్థానికంగా ఉన్న సంఘము